మేజర్ రీజియన్స్ ఆఫ్ అట్మాస్పియర్ మేజర్ రీజన్స్ ఆఫ్ అట్మాస్పియర్ జనరల్గా మనకి ఎరత్ యొక్క సర్ఫేస్ నుంచి లెవెన్ కిలోమీటర్ మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ట్రూపోస్పియర్గా చెప్పుకుంటాము జీరో నుంచి లెవెన్ కిలోమీటర్ అంటే ఎరతీ యొక్క సర్ఫేస్ నుంచి లెవెన్ కిలోమీటర్ హైట్ గల ప్రాంతాన్ని ట్రూపోస్పియర్గా చెప్పుకుంటాము లెవెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్ ప్రాంతాన్ని స్టాటోస్పియర్ లెవెన్ టు ఫిఫ్టీ కిలోమీటర్ ప్రాంతాన్ని స్టాటోస్పియర్గా చెప్పుకుంటాము ఫిఫ్టీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ ప్రాంతాన్ని మీసోస్పియర్ గాను ఎయిటీ ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ ప్రాంతాన్ని థర్మోస్పియర్ గాను చెప్పుకుంటాము సో జనరల్గా మనకి ఈ ట్రోపోస్పియర్లో గ్యాసెస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయి నైట్రోజన్ అని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ లైక్ హెచ్ టూఓ మనకి అంటే హ్యూమన్స్కి యానిమల్స్కి ప్రాణవాయువు అయినటువంటిది ఆక్సిజన్ అండ్ ఫోటోసింథసిస్లో మెయిన్ పాత్ర పాయించేటువంటిది ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ఇవన్నీ గ్యాసెస్ అనేవి మనకి ప్రోపోస్పియర్లో ప్రజెంట్ అయ్యడం జరుగుతుంటుంది అండ్ స్టాటోస్పియర్లో ఓ త్రీ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థిన్ తిన్లేయరు

లే లైక్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే ప్లస్ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనకి ఎన్ని పాజిటివ్ అనేది ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్టు ఓ టూ ప్లస్ మీన్స్ వన్ ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు ఓ ప్లస్ మీన్స్ వన్ ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు ఎన్ఓ ప్లస్ మీన్స్ వన్ ఎలక్ట్రాన్ అది లాస్ అయినట్టు ఎనీవే గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో మనం మేజర్గా చెప్పుకునేటువంటిది ఏంటంటే ఒకటి యాసిడ్ రైన్స్ గురించి రెండు ఓజోన్ లేయర్ గురించి ఓజోన్ లేయర్ డిప్లక్షన్ ఓకేనా ఓజోన్ లేయర్ డిప్లక్షన్ ద థర్డ్ వన్ ఈస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనమాట గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సో ఈ మూడు తెలుసుకునే దానికంటే ముందుగా మనం వాట్ ఈస్ ద పొల్యూటెంట్ అని తెలుసుకోవాలి పొల్యూటెంట్ అంటే పొల్యూషన్కి కారణమైనటువంటి సబ్స్టెన్స్ ఏదైనా సరే దట్ ఈస్ ద పొల్యూటెంట్ అనమాట పొల్యూషన్కి కారణమైనటువంటి ఏ సబ్స్టెన్స్ అయినా సరే దాన్ని మనం పొల్యూటెంట్గా చెప్పుకుంటాము జనరల్గా మనకి కార్బన్ మోనాక్సైడు కార్బన్ డైఆక్సైడ్ ఎస్ఓఎక్స్ ఎస్ఓ టూ ఆర్ ఎస్ఓ త్రీ ఎన్ఓఎఎక్స్ ఎన్ఓఆఆర్ ఎన్ఓ టూ మీథేన్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఈటీసీఆర్ పొల్యూటెన్స్గా చెప్పుకున్నాము ఇవి దేనికి పొల్యూటెన్స్ ఎయిర్ పొల్యూషన్కి కారణం అవుతున్నాయి కాబట్టి వీటిని మనం పొల్యూటెంట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా ఎనీవే నెక్స్ట్ మన క్లాస్ ఏంటంటే యాసిడ్ రైన్స్ ఓకేనా ఈ రోజు మనం యాసిడ్ రైన్స్ గురించి చూద్దాము ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ జనరల్గా ఎస్ఓ టూ ఈజ్ ద వన్ ఆఫ్ ద పొలిటెన్స్ అని చెప్పాను కదా మీకు అండ్ ఎన్ఓ టూ ఆర్ ఎన్వో త్రీ ఇవి మనకి ఎన్ టూ ఓ ఫైవ్గా మనకి నైట్రోజన్ పరాక్సైడ్గా ఉంటాయి అనమాట ఎనీవే ఇవి పొలిటెన్స్ ఇవి ఎక్కువగా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయినప్పుడు ఎలా రిలీజ్ అయితే ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ వల్ల కానీ ఇండస్ట్రీస్ వల్ల కానీ అంటే ఇది ఫాజిల్ ఫేయాల్స్ నుంచి మనకు ఇటువంటి పొల్యూటిన్స్ అనేవి అట్మాస్ఫియర్లోకి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ పొలిటెంట్ అనేది అంటే ఎస్ఓటు అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయినప్పుడు అట్మాస్ఫిర్లో ఏమనేది ఉంటుంది ఆక్సిజన్ అనేది ఉంటుంది ఓకేనా సో ఎస్ఓ అనేది ఆక్సిజన్ తీసుకొని ఎస్ఓ త్రీగా కన్వర్ట్ అవుతుంది అండ్ వాటర్ వ్యాపర్ కూడా మనకి అట్మాస్ఫియర్లోనే ఉంటుంది కదా సో అటువంటి వాటర్ వ్యాపర్ తోటి కెమికల్ రియాక్షన్ జరిపి ఇట్ విల్ ఫామ్ టు ద హెచ్ దట్ ఈస్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్గా చెప్పుకుంటాము కింగ్ ఆఫ్ ది యాసిడ్ అనమాట సో నెక్స్ట్ పొలిటెంట్ ఏంటి ఎన్ టు ఓ ఫైవ్ ఎన్ టు ఓ ఫైవ్ అనేది హెచ్ టు రియాక్షన్ జరిపి మనకి నైట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ని నైట్రిక్ యాసిడ్ని ఆమ్ల వర్షాలు అంటాము ఓకేనా ఆమ్ల వర్షాలు అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ నుంచి చిమ్ని అంటే పొగ ద్వారా ఇటువంటి పొలిటెంట్స్ అంటే ఎన్వయాక్స్ ఎస్వయాక్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు అవి తేమ అట్మాస్ఫియర్లో ఉంటుంది తేమతో రియాక్షన్ జరిపి అంటే హెచ్డివత్ రియాక్షన్ తెరిపి ఈ విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ గాను నైట్రిక్ యాసిడ్ గాను పడే విధానాన్ని పడేటువంటి వర్షాన్ని గా మనం చెప్పుకుంటాం అనమాట ఓకేనా ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ మేజర్గా ఇటువంటి ఇటువంటి ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుందంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో మేజర్గా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతూ ఉంది ఎనివే కామన్లీ పిహెచ్ ఆఫ్ ది రెయిన్ వాటర్ ఈజ్ ఫైవ్ టు సిక్స్ అంటాము జనరల్గా మనం ప్యూర్ వాటర్ పిహెచ్ ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ అంత అని చదువుతాము సెవెన్ అని చదువుతున్నాము కానీ రెయిన్ వాటర్ పిహెచ్ అనేది ఫైవ్ టు సిక్స్ అని మాత్రం చదువుతున్నాము జనరల్గా ఫైవ్ టు సిక్స్ అంటే ఎసరిక్ నేచర్ కదా మరి ఫైవ్ టు సిక్స్ ఎలా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు జనరల్గా మనకి ఈ రెయిన్ వాటర్ పిహెచ్ అనేది ఫైవ్ టు సిక్స్ రావడానికి గల కారణం ఏంటంటే మనకి వాటర్లో హెచ్ప్లస్ అయిన అనేది ఉంటుంది అంటే హెచ్ టూఓలో హెచ్ ప్లస్ అనేది ఉంది అండ్ అట్మాస్ఫియర్లో సిఒో టూ అనేది ఉంది అట్మాస్ఫియర్లో సిఒో టూ అనేది ఉంది కాబట్టి ఇవి రెండు కూడా మనకి సిగ్నేచర్ కలిగి ఉంటాయి అనమాట అందుకని ఫైవ్ టు సిక్స్ అనేది దీని యొక్క పిహెచ్గా మనం చెప్పుకుంటాము సో యాసిడ్ రేన్స్ యొక్క పిహెచ్ ఎలా ఉంటుంది ఈ ఫైవ్ టు సిక్స్ కన్నా కూడా తక్కువగా ఉంటుంది జనరల్గా మన వీటిని యూనిట్స్ పీపీఎమ్లో కానీ మిల్లీగ్రామ్ ఫర్ లీటర్లో కానీ మనం కొలవడం జరుగుతుంది యూనిట్స్ ఏంటి ఆర్ మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ అనమాట ఎనీవే ఎజెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి మనం త్రాగేటువంటి వాటర్కి ఉండాల్సినటువంటి పిహెచ్ ఎంత అంటే జనరల్గా సెవెన్ అండ్ ఎయిట్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే మనకు కావాల్సిన తాగేటువంటి వాటర్కి పిహెచ్ సెవెన్ అండ్ ఎయిట్ అనమాట ఓకేనా సో ఎఫెక్ట్స్ విషయానికి వస్తే పిహెచ్ ఓకేనా జనరల్గా సాయిల్ యొక్క పిహెచ్ అనేది ఉంటుంది ఎంత ఉంటుంది గుడ్ సాయిల్ ఆర్ న్యాచురల్ సాయిల్ పిహెచ్ ఈజ్ ద సెవెన్ అండ్ ఎయిట్ అనమాట ఎప్పుడైతే ఈ యాసిడ్ రేన్స్ వచ్చి ఆ సాయిల్ అంటే నేచురల్ సాయిల్ మీద యాడ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది సాయిల్ యొక్క పిహెచ్ అనేది చేంజ్ అయిపోతుంది ఎలా చేంజ్ అవుతుంది వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుంది ఎందుకు అంటే యాసిడ్స్కి తక్కువ వాల్యూ అంటే యాసిడ్స్ ఏంటి సెవెన్ కన్నా బిలో తక్కువ వాల్యూ అంటే ఎంత యాసిడ్ కలిస్తే వాల్యూ ఎంత తగ్గడం జరుగుతుంటుంది ఓకేనా ఎనివే సాయిల్ యొక్క పిహెచ్ బిలో సెవెన్ అండ్ ఎయిట్గా ఉంటుందన్నమాట ఓకేనా సో ఆటోమేటిక్గా దీని యొక్క ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే ప్రొడక్షన్ మీద ఉంటుంది ఆటోమేటిక్గా ప్రొడక్షన్ ఆర్ హీల్డ్ అనేది తక్కువగా రావటం ఉంటుంది సో నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలానే లైఫ్ ఆఫ్ బిల్డింగ్స్ బిల్డింగ్ యొక్క లైఫ్ కూడా రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఒక బిల్డింగ్ యొక్క లైఫ్ లేదు అనుకుంటే గ్లాసీ నేచర్ ఆఫ్ తాజ్మహల్ అంటే తాజ్మహల్ లాంటి చ మంచి కట్టడాలు అనేవి ఉంటాయి కదా వాటి అవి కూడా ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఓకేనా అటువంటివి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ద హిస్టారికల్ మూమెంట్స్ హిస్టారికల్ మూమెంట్స్ అంటే చారిత్రాత్మక కట్టడాలు ఓకేనా అంటే ఓల్డ్ బిల్డింగ్స్ కానీ ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఇన్ ఇటలీ కానీ రోమ్ ఓకేనా ఆర్ ఎఫెక్టెడ్ అవి చారిత్రాత్మకంగా వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి పట్టణం కాబట్టి సో వాటికి ఒక అనేది ఉంది కాబట్టి అటువంటి హిస్టారికల్ మూమెంట్స్ ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి మనకి ఏమవుతుంది అంటే పాడైపోవడం అనేది జరుగుతుంటుంది ద లాస్ట్ పాయింట్ ఈస్ ద రివర్ అండ్ గ్రౌండ్ వాటర్ గెట్ పొల్యూటెడ్ రివర్ అండ్ గ్రౌండ్ వాటర్ అంటే ఇది యాసిడ్ రేట్స్ ఎప్పుడైతే వాటర్లో పడతాయో ఆటోమేటిక్గా వాటర్ యొక్క పిహెచ్ అనేది కూడా చేంజ్ అయిపోవడం జరుగుతుంటుంది అనమాట ఆటోమేటిక్గా వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ కానీ లేదనుకుంటే ప్లాంట్స్ కానీ లేదనుకుంటే మనం త్రాగడానికి కానీ ఇటువంటివి ఉపయోగపడడం అనమాట ఓకే అంటే ఇది రివర్ వాటర్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ గెట్ పొల్యూటెడ్ పొల్యూట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక కంట్రోల్ మెథడ్స్ విషయానికి వస్తే లేదు సింపుల్గా ప్లాంటేషన్ చేయగలిగితే చాలు ప్లాంటేషన్ అంటే ఎఫారెస్టేషన్ ఎఫారెస్టేషన్కి ప్రసిద్ధి ఎటువంటి పొల్యూటెంట్ అయినా సరే సింక్ అంటే అట్మాస్ఫియర్లో లేకుండా చేసేటువంటి కేపబులిటీ సామర్థ్యం ఒక ప్లాంట్స్కే మాత్రం ఉంది కాబట్టి మొట్టమొదటిగా చేస్తున్న పని ఏంటంటే ప్లాంటేషన్ సెకండ్ కింద ఏంటంటే నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ డిక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఆటోమొబైల్స్ ఓకేనా ఆటోమొబైల్లో వాడేటువంటి మనం పెట్రోలియం కానీ డీజిల్ కానీ కూలు కానీ తగ్గించుకోవాలన్నమాట ఓకేనా సో గ్రీన్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ అంటే అంటే ఎక్కడైతే పొల్యూషన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుందో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ చుట్టూ మొత్తం కూడా గ్రీన్ అంటే చెట్లతోటి నిర్మితం చేయాలి ఒక బిల్డు లాగా అప్పుడు ఆటోమేటిక్ అట్మాస్ఫియర్ ఎటువంటి పొల్యూషన్స్ అనేవి లేకుండా చేస్తాయి అండ్ నాయిస్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయగలుగుతాయి కాబట్టి సో ఈ మొదటి అనేది వాడితే చాలా బాగుంటుంది